మరి ఇలాంటి విభేదాలు సృష్టించినట్లయితే మరి గౌరవనీయులు పొంగలేటి గారి అమ్మట వచ్చినటువంటి మరి భద్రాచలం టిఆర్ఎస్ పార్టీలో ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షులు అయినా కూడా మరి పొంగలేటి గారితో నా బాట మీ బాట వచ్చినటువంటి అక్కడ అభ్యర్థిగా పోటీ చేసి పార్లమెంట్ చేసి ఎమ్మెల్యే పోటీ చేసి పొంగలేటి గారితో జాయిన్ అయ్యి వెనక్కి వెళ్ళాడు అని అంటే మనం అర్థం చేసుకోవాలి మనం ఏ రకంగా ప్రయాణం చేస్తున్నాం ఎవరిని ఎంకరేజ్ చేస్తున్నాం మోసం చేస్తున్నాం అని పోయింది అంతకుముందు నువ్వే నాయం ఇతను నా తరపున ఎమ్మెల్యే పోటీ చేస్తాడని అంతకుముందు సమావేశాలు పెట్టి అక్కడ భద్రాచలం డిక్లేర్ చేశాడు ఇవాళ ఆయన భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు మనం పార్టీలకు వెళ్ళి ఒక పార్టీలో మారే ముందే మన ఆలోచన రాజకీయంగా భవిష్యత్తు కాలం కూడా ఆలోచించాలి ఆలోచన లేకుండా గబ్బా గబ్బా 10 నియోజకవర్గాల్లో 2-3 తప్ప మిగతా నియోజకవర్గాల్లో నా తరపున ఇతను ఉంటాడు ఇతనే నా మనిషి అని వేలు ముద్ర పెట్టారు వాళ్ళు వచ్చిన తర్వాత ఏనాడు పొంగులేటి గారి మనుషులు వీళ్ళకి పోజ్ చేసినటువంటి దాఖలు లేవు నాకు చేయలేదు ఈ రోజు వాళ్ళు స్టిల్ అంటే మీరు ఈ పార్టీని పైకి తీసుకురావడానికి వచ్చారా లేకపోతే ఈ పార్టీని మోసం చేయడానికి వచ్చారా అనేది అనుమానం వస్తుంది వారు మరి పొంగులేటి గారు వాళ్ళనే ఎందుకు నెత్తిన పెట్టుకుంటుండో మాకైతే తెలియట్లేదు నిజమైనటువంటి కార్యకర్తల గురించి నాయకుల గురించి పార్టీ గురించి పనిచేసే నాయకుని ఎంకరేజ్ చేయాలి తప్ప స్వార్థ పరుల గురించి పని చేసేటటువంటి రాజకీయ నాయకులు ఎన్కేసురావడం వల్ల హసరాపేట కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి